Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును వదలని జగన్ సర్కార్ రిటైర్డ్ జడ్జితో విచారణ షురు. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కందుకూరు గుంటూరులో నిర్వహించిన సభల్లో చోటు చేసుకున్న తొక్కెసలాట ఉదంతాన్ని ఏపీ ప్రభుత్వం అంత తేలిగ్గా వదిలేలా కనిపించట్లేదు. ఏకంగా 11 మంది మృత్యువాత పడడానికి కారణమైన ఈ 2 ఉదంతాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరింత తీవ్రంగా పరిగణలోనికి తీసుకుంటోంది. క్రిందటి నెల 28వ తేదీన కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో సంభవించిన తొక్కెసలాటలో 8 మంది, జనవరి 1వ తేదీన గుంటూరులోనే వికాస్ నగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మరో 3 మహిళలు మరణించిన విషయం తెలిసిందే. ఈ 2 ఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయాలను ఇదివరకే తీసుకుంది కూడా. నడి రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధించింది. దీనికి సంబంధించిన జీవోను ఇటీవల విడుదల చేసింది హోంమంత్రిత్వ శాఖ. పలు నిబంధనలను సూచించింది. ఇందులో బహిరంగ సభలను నిర్వహించడానికి అవసరమైన మార్గదర్శకాలను జీవో నెంబర్ 1లో పొందుపరిచింది. కందుకూరు, గుంటూరు తరహా విషాదకర, దిగ్భ్రాంతికర సంఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో దీనిని అమల్లోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. అక్కడితో ఆగలేదు, మరో అడుగు ముందుకేసింది జగన్ సర్కార్. కందుకూరు, గుంటూరు తొక్కెసలాట సంఘటనలపై న్యాయ విచారణకు ఆదేశించింది. జ్యుడిషియరీ ఎంక్వైరీ కమిషన్ను ఏర్పాటు చేసింది. పదవి విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శేషశయనరెడ్డిని ఈ కమిషన్ చైర్మన్గా అపాయింట్ చేసింది. ఈ 2 ఉదంతాలపై సమగ్రంగా విచారణ జరుపుతుంది కమిషన్. 4 రోజుల్లోగా తన విచారణను పూర్తి చేయాల్సి ఉంటుంది కమిషన్కు. అనంతరం తన నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. కందుకూరు, గుంటూరు ఉదంతాలు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మధ్య పెద్ద ఎత్తున వాగ్యుద్ధానికి దారితీసింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు ఈ 2 పార్టీల నాయకులు. వైఎస్ఆర్సీపీ సహా రాజకీయ పార్టీలన్నీ నిర్వహించబోయే రోడ్లు, బహిరంగ సభలను నిషేధించింది. గ్రౌండ్స్లో ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించింది.